కంటెంట్ వార్ లో మా కత్తి లాంటి వాళ్ళ తరపు నుంచి వచ్చేస్తున్నాడు ఎక్స్ప్రెస్ హరి. చేస్తున్న ప్రాసెస్ లో ఏదైనా యాక్సిడెంట్ లాంటివి జరిగితే ఏంటి? ఇది నిపుణుల పర్యవేక్షణలో చేసిన కిందన ఎవరు చేయొద్దని వేస్తారు అన్న బాబు నుంచి చెప్పంటే పాపం చాలా కష్టపడతారు అన్న. బార్బర్ సీర్ కుక్క కూడా ఒకలాంటిడు వస్తాడు, అందరినీ భరించాలి. ఎలాంటి పర్సన్స్ వస్తారు ఆ దగ్గరికి చెప్తా ఈరోజు. ఫస్ట్ వాడు వస్తాడు అన్న, ఆడి వ్యక్తి మీద నాలుగే నాలుగు ఎంటుకలు ఉంటాయి. ఫస్ట్ వస్తాడు ఆడు వచ్చి బయ స్పైస్తి ఏముందిరా ఆ నాలుగింటిలో పక్కన పెడితే అష్టచం మాడుకొచ్చు చిన్నపిల్ల అక్కడ. బయ్య ఇదేంటి భయ్య, మరి ఎంత దారుణంగా, కనీసం పట్టు పదింటికి కూడా లేవు, ఎలా మెండి చెప్తుంది ఇది? అది కాదు భయ్య, ఎండాకాలం కదా, బయటికి వెళ్ళిన అలాగే ఎండకి ఈకలు రాలిపోయాయి భయ్య. ఎండ ఎక్కువ కత్తి చెట్టుకు నాకులు రాలిపోతే కానీ నెత్తుకు నీకు ఎలా రాలిపోతాయిరా? దరిద్రుడు ఎండాకాలం అంట, ఎండకి ఎలాంటి తలకు తగిలించుకోవడానికి క్యాప్ తారంట, పెనకాప్ పట్టుకుని వచ్చాడంట, పెనకాప్ పట్టుకుని వచ్చాడంట. ఇంకొకడు మనం రోడ్డు మీద రూట్లు చెప్తాం చూసా, ఎలా వెళ్ళండి భయ్య తెలియనుడికి, ఆడు మాకు వచ్చి ముందు నిల్చొని భయ్య ఇలా స్ట్రైట్ గా లైన్ పెట్టు, లైన్ పెట్టి ఇక్కడ ఎండ చేయి, దాన్ని మధ్యలో ఇలా లేపి ఇలా పండ పెట్టు, సింపుల్లీ బనానా కట్, బనానా విత్తు తొక్క విత్తు తొక్క. ఏంటి భయ్య అలగడితో పోనీ, ఇలా లేపి ఇలా స్ప్రెడ్ చేసి ఈ రెండింటి ఉంచి మధ్యలో ఉంచు పైనాపిల్ కట్. అన్ని కట్లీడు ఫోన్ పిచ్చాడు బార్బర్ షాప్ కి వస్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ వస్తాడు, వచ్చిన రాగానా హింది కాదు తెలుగు ఓన్లీ. అరే తెలుగులోనే చెప్పినారా భయ్య, నాకు భాషనే అంత కూర్చో భయ్య, కొంచెం హెయిర్ ఇలా మధ్యలో లెంత్ పెట్టి మంచిగా కొంచెం లేపండి. సరే సరే ఒక్క నిమిషం భయ్య, లాస్ట్ హెయిర్ కట్ చేస్తాం కదా, ఒక ఫోన్ ఫోటో తీసు. మా హెయిర్ ఇస్ టుడేతో నా హెయిర్ పోతుంది, ఫీలింగ్ మిస్ యార్. నోటిఫికేషన్ వచ్చింది, హో హరీష్ జిత్తు పోతుందా, నేను చాలా బాధపడుతున్నా అంట. స్వీటీ స్వీటీ ఎవరు, టైర్ అన్నాక పేలిపోవాల్సిందే, హెయిర్ అన్నాక రాలిపోవాల్సిందే. అమ్మాయి ఎడుకెళ్ళొస్తారు రా బాయ్, అందరు కాంచ కాంచ గాలి. అరే బాబా హెయిర్ కట్ చేసుకుంటున్నారా, చూడు రేపు పొద్దున్న మన ఒడి దగ్గర హెయిర్ గో ఇలా పుల్లలు పెట్టి లేపొస్తా, మామూలుగా ఉండదు ఇంకా హెయిర్. ఇగో మంచి మంచి కటింగ్ షాప్ ఉన్నాడు. ఏ నువ్వు మజాకాయ్, అరే భాష నాకు అర్థం కావట్లేదు, తర్వాత మాట్లాడతారు. అదే నువ్వు ఆగా నా చేసుకోనా, మంచిగా చేస్తాను నేను. సరే సరే చెయ్యి చెయ్యి. యో గిట్లా బుజ్జా ఇచ్చి అయ్యమ్మ వస్తుంది ఎవరు. హాయ్ కనబడుతుంది, ఇగో హెయిర్ కట్ చేసేస్తాడు ఇంకాసేపట్లో, చూడు 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 మగో కనబడుతుందా, సిగ్నల్ రావట్లేదా, ఇగో 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 చూడు బుజ్జి ఇగో కనబడుతుందా. అరే కొంచెం చూడరా కట్ చేయి పట్టుకురా. అదే నేను కటింగ్ అనుకున్నాను నా గురించి. కనబట్లేదా ఇప్పుడు? ఏం కాలే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. నువ్వే కటింగ్ చేస్తే ఏదైనా కట్ చేసుకోండి, నువ్వు కట్ ఖరాబ్ చేస్తాను. చివరికి ఎవడు కట్ చేయలేదు, బార్బర్ అంత ఎన్నేసిపోయాడు, ఫీలింగ్ చేయాడు. ఒకడు వస్తాడన్న, ఆడ ఎంతనంటే సంతృప్తికి ఇంటి దగ్గర ఫ్యాన్ ఉండదేమో పడుకోవడానికి ఇక్కడికి వచ్చి పడుకుని పోతుంటాడు. ఆడు ఆడ హెయిర్ కట్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ పడాలి, ఆడ ఎలా ఉంటాడు చూద్దాం. దారా బలవీర్ కాదురా పోయి అడగవా, ఏం కటింగ్ చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలని. అది ఆల్రెడీ సగం ఎవడో చేశారు సంకుస్థాపన, నేనైతే మీకు ఈరోజు చరిత్రలో నిలిచిపోద్దు సార్. ఇది నిద్రపోవడానికి వచ్చారా సార్? ఇంకేం సార్ అయితే? ఏం బక్రాలు రా బాయ్, చెప్ Thank you.
కొంచెం తలెత్తండి సార్, తలెత్తండి సార్. డబ్బులు ఇచ్చాడు ఏం చేయాలి మరి, ఎలాగైనా కట్ చేయాలి. పెళ్లి చేసుకోనని చెప్పినా పెళ్లి. ఊరే యాడ్ నుంచి వచ్చారా, గడ్డం తలేసుకుని ఎలా పడుకున్నారా? అరే మొత్తం నువ్వు అమ్మ, ఎలాగైనా కట్ చేసి మనిషి పంపించాలండి. అరే కరే చంపేస్తావు మామ, మొత్తం అది అనుభవిస్తుంది. వస్తాం మళ్ళీ ఇప్పుడు బార్బర్ షాప్ కి. అలాగే సారీ అన్న. ఇలాంటి పర్సన్స్ చాలా మంది వస్తుంటారు, కానీ అందరినీ ప్రత్యేకంగా ఓపిక్గా భరిస్తూ మనందరిని అందంగా చూపిస్తున్న బార్బర్స్ అందరికి నిజంగా సలాం అండి.